తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రైతు కోసం మూడు రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా రైతులు గత ఆరు నెలల నుండి తుఫానుల వలన పంట నష్టపోయిన రైతులకు ఉచిత పంట బీమా కల్పించాలని పూర్తి నష్టపరిహారం చెల్లించాలని ఈ రోజు పందలపాక జెండా సెంటర్ నుండి పిఎస్సిఎస్ రైతు భరోసా కేంద్రం వరకు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. విమర్శలు చేయడం జరిగింది. బస్తాకి 10 రూపాయలు చొప్పున రామకృష్ణారెడ్డికి ముడుపులు ముడుతున్నాయని ఆ రోజు ఇక్కడ శాసనసభ్యులు ఇవాళ శాసనసభ్యులు అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఏ ఒక్క రైతుకైనా ఏదైతే ఆ రోజు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించడం జరిగిందో దానికి తగ్గి ఏ రైతుకైనా వచ్చిందా అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 1401 రూపాయి ప్రకటించడం జరిగింది. కానీ ఇంతవరకు దాదాపుగా 45 రోజులు కొంతమంది రెండు నెలలు కొంతమంది అయింది రైతాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాలకి ధాన్యం అమ్మి ఇంతవరకు ఎవరికి డబ్బులు పడిన దాఖలా లేవు. బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. నమస్కారం.